వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు మహాదిన శుభాకాంక్షలు, నమస్కారం. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున నేను రాసిన శ్రీరామలింగేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను భక్తవరులందరికీ తెలియజేయటం ఆ పరమేశ్వరుని ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. శ్రీకారాకృతి నాట్యభంగిమ శివా శ్రీకార పద్మాసనా శ్రీకారాకృతి దివ్యగంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదుమోము కనినంచి జ్యోతియే నీవురా శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. ఓ పరమేశ్వర, శ్రీకారాకృతి నాట్యభంగిమ, ఆ శ్రీకారాన్ని చూస్తుంటే అది నీ నాట్యభంగిమలాగా నాకు కనిపిస్తుంది. శివా శ్రీకార పద్మాసనా, ఆ శ్రీకారాన్ని చూస్తే పద్మాసనాసీనుడైన పరమేశ్వరుడిలాగా కనిపిస్తున్నది. శ్రీకారాకృతి దివ్యగంగ, ఆ శ్రీకారంలోనే నీవు ధరించిన ఆ దివ్య గంగానది ఉన్నదిగా నాకు అనిపిస్తున్నది. ఈ శ్రీకారం మొదలుపెట్టేటప్పుడు అది ఆకాశం నుండి ఇలా దూకి ఒక్కసారి పైకి ఎగసి ఒక విన్యాసం చేసి మళ్ళీ అది ఒక్కసారిగా నేల మీదకి దూకినట్లుగా ఈ క్రావడి ఒడ్డునున్నటువంటి తీరంగా ఇది శ్రీకారంగా నాకు దర్శనమవుతున్నది. అది నీ సీతాద్రి మార్గంబురా, హిమవత్పర్వత ప్రాంతంలో అనేకానేక దిశల నుండి భక్తులు ఎన్నెన్నో విధాలుగా నిన్ను ఆరాధించి ఆయా మార్గాలలో నిన్ను చేరుకునేందుకు వస్తుంటే వారి సమూహాలు బారులు తీరి వస్తున్నటువంటి వారు నాకు శ్రీకారంగా దర్శనమిస్తున్నారు. పైనుండి ఒక పక్క నుండి తపో మార్గంలో వస్తున్నారు, ఒక పక్క నుండి జ్ఞాన మార్గంలో జ్ఞానులు వస్తున్నారు, మరొక పక్క నుండి భక్తి మార్గంలో వచ్చేవారున్నారు, ఒక పక్కన కళా మార్గంలో నిన్ను ఉపాసిస్తున్నటువంటి వారున్నారు. అనేకానేక విధములుగా వస్తున్నటువంటి భక్తులు అన్ని దిశల నుండి చూస్తుంటే అది శ్రీకారాకృతిగా కనిపిస్తున్నది. ఈ క్రావడి పర్వత పంక్తుల పరిధి. ఈ విధంగా శ్రీకారం నాకు దర్శనమిస్తున్నది. శ్రీకారాకృతి నీదుమోము కనినన్ చిజ్యోతియే నీవురా, జ్యోతిస్వరూపముగా చిజ్యోతిగా ప్రమిదే ఈ క్రావడిగా శ్రీకారమ్మున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. ఈ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ కృష్ణాస్నానం చేస్తున్నప్పుడు ఆ కృష్ణానదిలో ఉండి ఒక్కసారి ఆకాశం వంక చూస్తే తెల్లని మబ్బులు పొడలు పొడలుగా ఆకాశం అంతా వ్యాపించి ఆ పొడలు పొడలుగా ఉన్న పలుచని మబ్బుల వెనుక నీలాకాశం దర్శనమిచ్చి ఇదే ఒక ఆకాశలింగంగా నాకు దర్శనం అయింది. ధీలావణ్యపు తెల్లమబ్బుల విభూతిందాల్చి బ్రహ్మాండమౌ నీలాకాశము లింగరూపముగనా నేత్రాల కుంకన్పడున్ నేలన్నేనొక తుమ్మి పూవునై స్పందింతున్ రమింతున్ స్మరారీలీలా సువిలాసముల్తలచుచున్ శ్రీరామలింగేశ్వర. ఆకాశలింగం నీలి వర్ణంతో
ఈ తెల్లని మబ్బులనేటువంటి విభూదిని ధరించి బ్రహ్మాండమైనటువంటి రూపంతో నాకు కనిపిస్తున్నది. ఈ ఆకాశలింగాన్ని దర్శించి నేలపైన ఒక చిన్ని తుమ్మి పువ్వులాగా నేను స్పందిస్తూ ఆనందిస్తున్నానయ్యా స్వామి, ఇలాగే నన్ను అనుగ్రహించు అని ఆ స్వామిని ఆరాధించాను. పద్యంబొక్కటి చెప్పకున్నను మదిం భావింపకున్నన్నిను శ్రద్ధాభక్తులు చూపకున్నను సదా సంస్పర్శనం విచ్చుచున్ శుద్ధింగూర్తువు నిత్యమీ హృదయమున్ శుంభన్ మహామోక్ష సంసిద్ధింగూర్పగ వాయులింగమ హరా శ్రీరామలింగేశ్వర. మనమెవరము కూడా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన భక్తి పద్యాలు పాడి ఆయన్ని ఆరాధించట్లేదు. ఆదిశంకరులు, పుష్పదంతుడు మొదలైన మహాభక్తులు విరచించిన శ్లోకాలు చదివి ఆయన్ని అర్చించటం లేదు. కానీ మనం ఆయన్ని ఆరాధించకపోయినా, కనీసం మనస్సులో భావించకపోయినా, ఆయన ఎడల శ్రద్ధాభక్తులు చూపించకపోయినా, మన్ని ప్రేమతో సదా సంస్పర్శనం బిచ్చుచున్ మనకి ప్రేమతో స్పర్శని కలిగిస్తూ మన శ్వాసకోశమునకు చేరి హృదయాన్ని చైతన్యవంతం చేస్తూ శుద్ధింగూర్తువు నిత్యమీ హృదయమున్ రక్తంలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా శుద్ధి చేసి భౌతికంగా అంతర్గతంగా హృదయానికి శివ చైతన్యాన్ని కలిగించి అంతరాత్మ రూపంలో మనకి కలిగేటువంటి ఆలోచనలు చేసేటువంటి పనులలో తప్పులను మనకు తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఇది తప్పు అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఈ వాయులింగ స్వరూపుడైన పరమేశ్వరుడు మనల్ని సత్యమార్గంలో నిలపటానికి నడపటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఈ జన్మక, పై జన్మక, ఆ పై జన్మ వరక. శుంభన్ మహామోక్ష సంసిద్ధింగూర్పగా వీడు బాగుపడి సత్యమార్గంలో సాగుతూ మోక్షస్థితిని పొందేంత వరకు కూడా ఏ జీవిగా వీడు జన్మించినా సరే వాయులింగ స్వరూపుడుగా శ్వాసకోశము నుండి హృదయకోశమునకు చేరి నిరంతరము కూడా ఈ శుద్ధిని కలిగిస్తూనే ఉన్నాడు. పద్యం ఒక్కటి చెప్పకున్నను మదిం భావింపకున్నన్నిను శ్రద్ధాభక్తులు చూపకున్నను సదా సంస్పర్శనం బిచ్చుచున్ శుద్ధింగూర్తువు నిత్యమీ హృదయమున్ శుంభన్ మహామోక్ష సంసిద్ధింగూర్పగ వాయులింగమ హరా శ్రీరామలింగేశ్వర. ఇది వాయులింగ స్వరూపుడి యొక్క ప్రేమ. అలాగే అగ్నిలింగ స్వరూపుడుగా ఈ పరమేశ్వరుణ్ణి భావిస్తూ కైలాసంబును మించినట్టి కవితాకర్పూర శైలంబునై కాలంబంతయు పళ్ళెమయ్యమరగా జ్ఞానాగ్నిచే వెల్గి నీ మేలుంగోరుచు దిష్టి దీశదనురా మేల్మేలనం ప్రాంగ్మునుల్ శ్రీలావణ్య రసస్వరూప సుభదా శ్రీరామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, నేను నీకు హారతినివ్వాలనుకుంటున్నాను. ఈ హారతిని ఇంత కర్పూరం ముద్దగా మారి ఇవ్వాలనుకోవటం లేదు. కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై నీ కైలాస పర్వతాన్ని మించినటువంటి ఒక కవితా కర్పూర పర్వతంగా నేను మారి మరి అంతటి ఆ కర్పూర పర్వతం ఆ ముద్దని ఏ పళ్ళెంలో పెట్టాలి? కాలంబంతయు పళ్ళెమయ్యమరగా ఈ అనంత కాలాన్ని పళ్ళెంగా చేసి ఈ కర్పూర పర్వతాన్ని ఆ పళ్ళెమునందుంచి జ్ఞానాగ్నిచే వెల్గి జ్ఞానమనే అగ్నితో వెలిగి నీ మేలుంగోరుచు దిష్టి దీశదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్ పూర్వ మహర్షులు మహాభక్తులు అందరూ కూడా భళా భళా అని అంటుంటే నీకు నేను అలా దిష్టి తీస్తానయ్యా. శ్రీలావణ్య రసస్వరూప సుభద శ్రీరామలింగేశ్వరా.
జలలింగ స్వరూపుడవైన ఓ పరమేశ్వర, దుగ్ధాభ్యుద్భవ చంద్రశేఖర హరా దోషాఘదూరాపరా ముగ్ధామోద రస ప్రసిద్ధ కవితా భూతీశ శబ్దేశ మద్వాగ్ధారా జలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్ష్వేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. దుగ్ధాబ్జుద్భవ చంద్రశేఖర, దుగ్ధం అంటే పాలు, అబ్ధి అంటే సముద్రం. పాల సముద్రం నుంచి ఉద్భవించిన చంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి వాడా. దుగ్ధాబ్జుద్భవ చంద్రశేఖర, ఎందుకని ఇలా ఆయన్ని సంబోధిస్తున్నారంటే పాలు ద్రవరూపం, జలలింగ స్వరూపుడిగా ఆయన్ని ఆరాధిస్తూ సంబోధన ఇలా చేశాను. దుగ్ధాబ్జుద్భవ చంద్రశేఖర హర దోషాఘ భగ్న, మా దోషములను పాపములను భగ్నం చేసేవాడా. పరా ముగ్ధామోద రస ప్రసిద్ధ కవితా భూతీశ, పరమ సౌందర్యవంతమైన పదములతో భావములతో రసవత్తరములైనటువంటి కవిత్వ రచనలకు అధినాధుడవు. కవితా భూతీశ శబ్దేశ, శబ్దరస బ్రహ్మాని వినువు, శబ్దస్వరూపుడవు. మద్వాగ్ధారా జలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్ష్వేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. గాఢమైనటువంటి విషాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి వాడా. స్నిగ్ధక్ష్వేళ, శ్వేళమంటే విషం, స్నిగ్ధమంటే చాలా దట్టమైన. అలా దట్టమైనటువంటి విషమని ఎందుకన్నానంటే పాల సముద్రంలో ఒకచోట నుంచి పుట్టలేదు ఈ విషం. చిలుకుతున్నప్పుడు పాల సముద్రం అంతటా కూడా ఒక్కసారిగా లేచింది ఆ విషం. అది విపరీతమైనటువంటి ఉష్ణము, దహించే శక్తితో పాటు ఘాటు విషము. ఇది చల్ల చేస్తున్నప్పుడు మంచి పెరుగులో ఒక దశ తరువాత ఆ పెరుగులో ఉండేటువంటి ఆ వెన్నంతా కూడా తట్టుగా లేస్తుంది పైకి. అది ఒకచోట లేవదు, ఆ కుండంతా కూడా వ్యాపించే ఉంటుంది. ఆ మజ్జిగంతా కూడా, ఆ చల్లంతా కూడా ఈ వెన్న వ్యాపించి ఉంటుంది. పరమశివుడు ఆ పాల సముద్రంలో ఉండే విషాన్నంతా కూడా ఒక చోటకి చేర్చి ముద్దగట్టి దట్టించి ఆ విషాన్నంతా దాన్ని ఆయన మృంగాడు. కనుక స్నిగ్ధక్ష్వేళగళ త్రితత్వ విదళ శ్రీరామలింగేశ్వర. భూలింగముగా ఈ పరమేశ్వరుణ్ణి ఎలా అర్చించానంటే, ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు వెలయన్ పాదున బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటన్ చెలువం బొప్పగ దర్శనంబునిడుమా శ్రీరామలింగేశ్వర. ఆ చెట్టుకి పండిన పనస పళ్ళను చూస్తుంటే, ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు, నా కంటికి బంగారు శివలింగాల్లా కనిపిస్తున్నాయి. వెలయన్ పాదున బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్, ఆ ద్రాక్ష పాదుకి కాసినటువంటి ద్రాక్ష పళ్ళు చూస్తుంటే అవి స్ఫటిక లింగాల్లా నాకు కనిపిస్తున్నాయి. చెలువం గొప్పగా దర్శనంబునిడుమా అంతటన్, ఈ ప్రపంచంలో ఏ వస్తువుని చూచినా ఏ పదార్థమును చూచినా దానిలో ఈ విధంగా నువ్వు దర్శనమిచ్చేలా అనుగ్రహించవయ్యా స్వామి. స్వాంతం బంధు నమ శివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా అంతం బన్నది లేని భక్తిరస భావానంద మేఘంబునై గంతుల్వేయుచు లోకమంతయును నీ కైలాసముంజేరి వర్షింతున్నీపై నీ కుటుంబముపైన్ శ్రీరామలింగేశ్వర. ఓ పరమేశ్వర, నేను నిన్ను ఎలా అభిషేకించాలనుకుంటున్నానంటే
స్వాంతం బంధు నమశివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా. నా మనస్సంతా హృదయమంతా కూడా నమశివాయ 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 అనేటువంటి ఆ పంచాక్షరి మంత్రంతో మార్మ్రోగుతూ ఆ జపమంతా కూడా ఒక మహాసముద్ర ఘోషగా మారి సముద్ర తరంగం ఒడ్డుని తాకిన వెంటనే ఒక్కసారి భళ్ళున శబ్దం వచ్చినట్టుగా నమశివాయ నమశివాయ అనేటువంటి ఘోషతో ఈ హృదయము మనస్సు అంతా కూడా అలా మార్మ్రోగుతూ నీ పంచాక్షరి మంత్రంతో స్వాంతం బంధు నమశివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా. సముద్రం ఉప్పొంగిన తరువాత సముద్రపు నీటి నుండి మేఘం ఏర్పడటం సహజం. కనుక ఈ సముద్రపు నీటి పరిమాణం అంతా కూడా ఒక మహామేఘంగా మారిపోవాలి. ఆ మేఘం నేను కావాలి. ఈ నమశివాయ జప సముద్ర ఘోషతో కూడుకున్నటువంటి ఒక మహామేఘాన్నై శివభక్తి మేఘాన్ని స్వాంతం బంధు నమశివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా. అంతం బన్నది లేని భక్తి రస భావానంద మేఘంబునై. ఈ మేఘం ఏదో ఒక చిన్న మేఘంగా వచ్చి ఏదో ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో కురిసి వెలిసిపోవటం కాదు. ఇది శాశ్వతంగా ఈ మేఘం నిరంతరము కూడా ఏర్పడుతూనే ఉండాలి. ఈ ఘోష ఇలా సాగుతూ ఉండాలి. ఈ భక్తి సముద్ర ఘోష నుండి ఆ మేఘం ఏర్పడుతూ ఉండాలి. భక్తిరస భావానంద మేఘం. ఆ మేఘాన్ని నేనై గంతుల్వేయుచు లోకమంతయును పరమానందంతో పరవళ్ళు తొక్కుతూ పరవశిస్తూ చిందులు వేస్తూ లోకమంతా కూడా నీ కైలాసముంజేరి నీ కైలాస పర్వతం పైకి వచ్చి కైలాస పర్వత శిఖరం మీద పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి సప్త ఋషులు బ్రహ్మదగణాలు అందరితో కొలువై ఉన్నటువంటి నిన్ను ఆకాశము నుండి చూచి భక్తి పారవశ్యంతో నీ కైలాసముంజేరి వర్షింతున్నీపై నీ కుటుంబముపై శ్రీరామలింగేశ్వర. నా మనస్సులో ఉప్పొంగిన నమశివాయ జప సముద్రము నుండి ఒక భక్తిరస భావానంద మేఘంగా మారి నిరంతరం ఆ ఘోష అలా సాగుతూ ఉంటుంది. ఆ సముద్రం వల్ల ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ ఉప్పొంగే సముద్రం నుండి ఈ భక్తిరస భావానంద మేఘం నిరంతరాయంగా ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి మహామేఘ పంక్తిగా మారి ప్రపంచంలో పరవశం చెందుతూ నిన్ను ప్రస్తుతిస్తూ నీ కైలాస పర్వతంపైకి వచ్చి అక్కడ అమ్మవారితో వినాయకుడితో కుమారస్వామితో సప్తఋషులతో ప్రమధులతో సకల భక్తులతో కొలువయ్యున్న నీ పైకి వర్షింతున్నీపై నీ కుటుంబముపై శ్రీరామలింగేశ్వర అటువంటి స్థితిని నాకు ప్రసాదించవయ్యా పరమేశ్వర అంటూ నా శ్రీరామలింగేశ్వర శతకంలో ఆ స్వామిని ప్రార్థించాను. ఇలా శ్రీరామలింగేశ్వర శతకంలో ఆ పరమేశ్వరుణ్ణి పద్యరచనతో ఆరాధిస్తూ పాటలలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అనే భావం బలంగా ఉన్నవాణ్ణి. అలా నేను రాసినటువంటి పాటలు ఈశ్వరయ్య శంకరయ్య ఈశేషయ్యో నీ శేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ శేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో బూది పూసుకుంటావు బువ్వగడుక్కుంటావు బూది పూసుకుంటావు బువ్వగడుక్కుంటావు భూతాలతో ప్రేతాలతో భుజం కలిపి తిరుగుతావు ఈశ్వరయ్య శంభో ఈశ్వరయ్య శంకరయ్య ఇచ్చేచయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఈసమిస్తే మింగుతావు యారికైనా లొంగుతావు గజశరమం కట్టుకొని గానుగెద్దునెక్కుతావు ఈశ్వరయ్య శంకరయ్య ఇచ్చేచయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు
జలమ జలమ పాపాలను జలమయము చేస్తావు, ఈశ్వరయ్య శంకరయ్య ఇచ్చేసయ్యో, నీ చేతలన్నీ ఇంతలయ్య వరమేసయ్యో, ముక్కు మూసుకుంటావు ఓ పక్కన కూకుంటావు, మూడు కళ్ళతోటి మా ముచ్చట సూత్తుంటావు, ఈశ్వరయ్య శంకరయ్య ఇచ్చేసయ్యో, నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో, నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. లంపటాములోకి దిగి లబోది బోమనేటోన్ని, లంబోదరుని తండ్రి రచించారావయ, నను రచించారావయ, కాసు కోసం నిమిష నిమిషం కాల భైరవుడయ్యేటోణ్ణి, కాసు కోసం నిమిష నిమిషం కాల భైరవుడయ్యేటోణ్ణి, ఏనుగెక్కే ఆశతోటి గానుగెద్దునయ్యేటోణ్ణి. లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ, నను రచించారావయ, అగ్గిలాగా బతకనోణ్ణి బొగ్గులాంటి మనసు ఓణ్ణి, నిప్పు కన్ను ఇప్పి నువ్వు చూసినా ఏం గాని ఓణ్ణి. లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ, నను రచించారావయ, తెలివినంతా కొరివి చేసి తెరువులేక తిరిగేటోణ్ణి, తేపతేప జన్మమెత్తి పాపమెంతో చేసేటోణ్ణి. లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ, నను రచించారావయ. ఎంత ప్రార్థించినా ఎప్పటికీ ఈయన్ని చేరుకునేది అనే భావనతో ఒక పామరుడిగా ఆయన్ని అడుగుతూ ఒక పాట రాశాను. ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, చూడు నాన్న గణపతన్న చెవిలో గీయని అరిసినాడని. వినాయకుడు చెవిలో గీయని ఆయన ఘీంకారం చేస్తే పిల్లలు సహజంగా ఒకటి చెవిలో ఒకటి గట్టిగా అరవటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కైలాసానికి నేను చేరుకుంటే అక్కడ అందరికీ పెద్దన్నగా ఉండేటువంటి వినాయకుడు చెవిలో గీయని అరిస్తే ఆయన మీద మనం నేరం చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? చూడు నాన్న గణపతన్న చెవిలో గీయని అరిసినాడని, నేరము చెప్పేటి రోజు ఎప్పుడయ్యా సాంబశివయ్య, ఎప్పుడయ్యా సాంబయ్య నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, మారేడు చెట్టు మీద చుట్ట చుట్టుకు పండినాడని, నేర సుబ్బరమ్మన్నూని మీద సాడి చెప్పే గడియ నాకు, ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, అమ్మ చూడ వెనందికేశుడు కొమ్ము ఇసిరి కుమ్మబోతడు అంట చెబుతా అమ్మ ఎంట కొంగు బట్టి తిరుగు దినము, ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, మునుల కన్నా ముందు లెగిసి తానమాడి పూలు కోసి నీకు అమ్మకు పూజ చేసి ఇద్దరి చిరునవ్వు చూసేదెప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎత్తాగూ దొరకుతాదయ్యా. పద్యాలతో పాటలతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి ఆ అనుగ్రహం కలిగింది. పరమేశ్వరుడికి నమస్కారం, వెంకటేశ్వరుడికి నమస్కారం, భక్తులందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు, నమస్కారం.